సార్ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు ఆ హామీ నెరవేర్చారా అసలు లేదు మేడం ఇప్పుడు మన తెలంగాణ వచ్చిందే మూడు నీళ్లు నిధులు నియామకాలు నియామకాలు ఎక్కడున్నాయి లేవు నీళ్ళు నిధులు అవి కొద్దిగా తెచ్చిరేమో కానీ నియామకాలు ఒక విద్యార్థికి కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి మనం కొట్లాడిందే మనం ఈ మూడింటి కొరకు ఈ మూడింటిలో నిరుద్యోగం కావాల్సింది నియామకాలు అటువంటి నియామకాలు ఇప్పటి వరకు కూడా చేపట్టలేరు మన డిఎస్సి చేసిరు ఆ డిఎస్సిలో ఏమున్నాయి అన్ని సున్నాలే ఉన్నాయి తప్పితే ఒక్కటి కూడా అంటే కొంతమంది కొన్ని కేటగిరీలలో చూడండి వాళ్ళు ఏమన్నా బాగా పెద్దవాళ్ళ మేడం చాలామంది ఇప్పుడు ఏమంటారు బీసీడీ కావచ్చు ఇంకా కొన్ని ఈడబ్ల్యూఎస్లో కొన్ని ఉన్నాయేమో కానీ బీసీఏ అక్కడక్కడ ఉన్నాయేమో కానీ ఇంకా కొన్ని అసలు అసలుకే లేవు అసలు మొన్న ఇంకోటి కానిస్టేబుల్ కూడా కానిస్టేబుల్ రిజల్ట్స్ వచ్చినాయి కొంతమందికి వాళ్ళు ఏమంటారు ఎస్సీ ఎస్టీఏ కావచ్చు ఎస్టీలో కూడా కటాఫ్ చాలామంది ఉంది అదే హైదరాబాద్లో హైదరాబాద్లో మనకు ఎనభై ఆరు ఎనభైలు వచ్చినా వస్తాయి అదే వేరే డిస్టిక్లలో నూట నలభైలు నూట నలభై రెండులు వచ్చినా జాబ్ తెచ్చుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ ఎనభై ఆరు ఉన్న వాళ్ళకు కంటెంట్ ఉంటుందా అవగాహన ఉంటుందా అక్కడ వన్ ఫార్టీ టూ వన్ ఫార్టీలో వచ్చిన వాళ్ళకి అవగాహన ఉంటుందా ఆలోచించాలి కదా అసలు ఎవరికి జాబులు ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు ఎవరికి సొసైటీ పైన అవగాహన ఉంది ఎవరికి లేదు ఉంటేనే కదా మంచిగా సొసైటీ మార్చాలి అంటే సొసైటీ పైన అవగాహన ఉన్న వాళ్ళకి జాబ్స్ రావాలి అంటే కేసీఆర్ ఎందుకు వెన్నుముక్క లాంటి అంటే దేశానికి రైతు వెన్నుముక్క అంటారు కానీ తెలంగాణకి ఒక యువత లాగా ఉండి తీసుకొచ్చిన ఈ తెలంగాణని ఎందుకు లైట్ తీసుకుంటా ఉన్నాడు కేసీఆర్ ఒకటి ఆయన చేస్తుంది మీరు చూసుకోవచ్చు నాకు తెలిసి అన్ని కేటగిరీ పరంగా చూసుకోండి కేటగిరీ పరంగా ఏమొస్తున్నాయి బర్రెలు గొర్రెలు వస్తున్నాయి బర్రెలు గొర్రెలు ఇస్తున్నాడు ఇంకా కొన్ని నేత కావచ్చు లేకుంటే గంగాపుత్ర సంథింగ్ ఇలా ఇలాంటివి కేటగిరీ వైజ్గా చూసుకొని ఆ కేటగిరీ వైజ్గానే వాళ్ళకు బీమాన లేకుంటే ఇంకేందా ఇంకేందా చేస్తున్నాడు కానీ మీరు ఈ పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీరు చూసుకోండి విద్యార్థులకు ఏమన్నా చేసిందా ఇప్పుడు ఒక సాధారణ ఒక సాధారణ ఇప్పుడు మీరు చేస్తున్నారు అన్నీ చేస్తున్నారు అన్నీ చేసినా కానీ ఇప్పుడు ఒక పేరెంట్స్ ఉంటారండి ఇప్పుడు మా పేరెంట్స్ కానీ ఇంకా ఎవరైనా చూసుకోండి వాళ్ళు కష్టపడేది ఏంది రోజు పొద్దుగల్లా తొప్పది గంటలకు వేరంటే కైకిలు పోయి వచ్చి సాయంత్రం వస్తారు ఇన్కేస్ ఇంట్లో ఏదన్నా హెల్త్ ఇష్యూ అయిందనుకో ఆ ఉన్న ఖర్చు మొత్తం పోయి దీనికే కదా వాళ్ళు సంపాదించిన మొత్తం దీనికే అదే పిల్లల్ని మంచిగా ఒకటి హెల్త్ ఖర్చు పెడతాం ఇంకోటి ఇంకోటి పేరెంట్స్ దేనికి బాగా చేస్తారంటే ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్కి ఎంతైనా సరే ఏమన్నా కానీ మావిడు మంచిగా ఉండాలి రేపు పొద్దుగల మావిడు మంచిగా ఉండాలని ఎడ్యుకేషన్కి పెడతారు అట్లా ఎడ్యుకేషన్ది ఏముంది అన్ని స్కూల్ తీసి పడేసినావు నువ్వు పదమూడు వేలు పన్నెండు వేలు పదిహేను వేల దాకా టీచర్ పోస్టులని అసెంబ్లీ సాక్షిగా అని ఇప్పుడు ఐదు వేలకు వేసినావు ఇప్పుడు ఒక సాధారణ విద్యార్థి ఒక సాధారణ విద్యార్థిని స్కూల్కి ఎట్లా పంపించాలి మేము చిన్నప్పుడు మా నేనే నేనే వేరే స్కూల్లో చదువుకున్నా ఎందుకు చదివించుడు మా నాన్న అరే మా నువ్వులే లేర్రా ఒకటే టీచర్ ఉన్నాడు ఒక టీచర్ ఎంతమందికి ఏం చెప్తారు అని వేరే స్కూల్లో ముగ్గురు టీచర్స్ నలుగురు టీచర్ ఉంటే అక్కడ నన్ను టీచర్స్ కూడా ఉండాలి కదా మీరు ఈడ స్టూడెంట్స్ లేరంటే ఒకటి స్టూడెంట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది టీచర్స్ కూడా టీచర్స్ను ఒక్కరిని పెట్టి ఆడబెట్టి అతనే అందరికి చెప్పాలంటే కాదు అతను రాకపోతే పరిస్థితి అతను స్కూల్కి రాకపోతే పరిస్థితి చదువుకోలేడు కదా ఏ విద్యార్థికి అయినా సరే ప్రైమరీ మంచిగా ఉండాలి మేడం ప్రైమరీ అనేది చిన్న స్థాయిలో నువ్వు నన్ను అడిగితే ఒకటో తరగతి నుంచి వానికి ఐదో తరగతి దాకా మంచిగా నేర్పిస్తే తర్వాత వాడేదిగుతాడు చిన్నప్పుడు మనం మొక్కకి మంచిగా దానికి ఒక కట్టి బాగా ఎదిగిన తర్వాత దాన్ని వదిలేస్తే అదే ఎలా ఎదుగుతుందో ప్రైమరీ అనేది గట్టిగా ఉండాలి నువ్వు అక్కడనే ఒక్కొక్క టీచర్ని పెట్టి తర్వాత తీసేస్తే ఈ స్కూల్ మొత్తం తీసేస్తే ఎట్లా ఎదుగుతారు వాళ్ళు ఎదురలేరు కదా అది కరెక్ట్ కాదు మీరు స్కూల్ పెంచాలే ఎన్ని పోస్టులు అయితే చెప్పినావో అన్నీ వేసి ఒక విద్యను అభివృద్ధి చేయి ఇప్పుడు మొన్ననే జగన్ జగన్ చేసిండు జగన్ ఏం చేసిండు సివిల్స్ చదువుకున్న వాళ్ళకి ప్రై ప్రిలిమ్స్ క్వాలిఫై అయితే లక్ష ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత నువ్వు మెయిన్స్ వరకు వెళ్తే యాభై వేలు మన దగ్గర ఏడుంది మేడం వాడు ప్రిన్స్ కొడతాడు కొట్టిన తర్వాత మనం చదువుకోవడానికి ఏం పరిస్థితి అప్పు చేయాలి అప్ప ఎడికి మేడం ఆయన ఇలాంటి ప్రోత్సహించండి విద్యార్థులకు ఇలాంటి ప్రోత్సహించండి ఒకటి నేను ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా ఏంటంటే విద్య అండ్ ఆరోగ్యం ఇవి రెండు బాయ్ ఇంకా ఏమొద్దు ఇవి రెండు మంచి జెండా అంతే ఆ విద్యకు కావాల్సిన ఉద్యోగాలు మీరు టీచర్స్ రిక్రూట్మెంట్ అంటే మంచి చేయండి ఆ మంచి చేస్తే పిల్లలు మంచిగా ఎదుగుతారు వాని భవిష్యత్తు వాడు చూసుకుంటాడు చాలు గిది 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 ఒకటి కరెక్ట్ చేయండి రెండు ఒకటి ఆరోగ్యం తెలంగాణకు ఆరోగ్యం ఒకటి మంచి చేయండి ఆరోగ్యాలకు కూడా మేము ఏం చేస్తున్నాం సీట్లు బాగానే పెంచుతున్నాం ఎంబీబీఎస్ సీట్లు అక్కడ ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం అంటున్నాం ఓపెన్ చేయు ఓపెన్ చేయు నువ్వు ఒక సాధారణ విద్యార్థి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదువుకుంటాడు ఒక సాధారణ విద్యార్థి గవర్నమెంట్ స్కూలే లేనప్పుడు ఆడు మనకు పెద్దగైన తర్వాత నువ్వు ఇచ్చే బర్లు గొర్రెలు కాస్తాడు తప్ప ఇంకేం చేయలేడు గవ్వే కాస్తాడు నువ్వు చిన్న స్థాయిలో మంచి చేయి చిన్న స్థాయిలో మంచి చేసి ఎంబీబీఎస్లు పెంచు ఇంజనీరింగ్లు పెంచు అక్కడికి వచ్చేది ఒక ఏమంటారు ఆనిమూత్యాలే తప్పితే ఇంకెవరు రారు ఈ మట్టిలో నుంచి వాళ్ళే వస్తారు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ మంచి చేయండి చిన్నప్పుడు తీసేయకండి దయచేసి ప్రైమరీ లెవెల్ లోపల స్కూల్ తగ్గించకండి మీరు అంటారు మీరు ఏమని అంటారు పిల్లలు లేరు అంటారు పిల్లలు ఉంటారు పిల్లలు ఖచ్చితంగా ఉంటారు నువ్వు స్కూల్లో టీచర్స్ని పెంచు ఎందుకు రో మేము చూస్తాం స్కూల్లో టీచర్స్ని పెంచండి మీరు అంటే ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే ఏమైనా మారే అవకాశం ఉందా అండరా బాస్ అని చెప్తున్నా ఏమీ మారదు ఆయన మేనిఫెస్టోలో కూడా మొన్న తీసుకొచ్చిండు ఆ మేనిఫెస్టోలో ఏమున్నాయి విద్యార్థికి ఒక్కటన్నా చూపించండి ఒక్కటి చూపించండి ఏది మన పిల్లలకైనా అంటారు నిరుద్యోగ వృత్తి ఒక్కడన్నా అందుకున్నా కానీ మాకు మొన్న క్వశ్చన్లో క్వశ్చన్ వచ్చిందండి అది క్వశ్చన్ వచ్చింది ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది ఎవరికి ఇచ్చిండో వాడు ఎవడు తీసుకుండో ఎవరికి తెలియదు అది కానీ క్వశ్చన్ అయితే వచ్చింది ఆ ఇచ్చినోడు ఎవడో వానికి ఆ పేపర్ తయారు చేసిన టైనాకి అవగాహన ఉండాలి ప్రక్షణ ఏంటి మొత్తం లింక్ అయిపోయినాయి బయట మొత్తం టాక్ టీఎస్పిఎస్సి అనేది టీఆర్ఎస్తో లింక్ అయింది అమ్ముకుంటారా బరాబర్ అమ్ముకుంటారు ఇడ మేమేం చేయాలా గొర్రె బర్లు ఈ ప్రభుత్వం కాకుండా వేరే ఏ ప్రభుత్వం వస్తే మీకు మీకున్న ఈ కష్టాలు తీరతాయి అనుకుంటున్నారు చెప్పలేం మేడం ఇతని ఇతనైతే విద్యకైతే ఏం చేయలేడు ఇతనికైతే మరి వేరే పార్టీలు వస్తే ఇక తెలియదు అది వాళ్ళ ఒపీనియన్ అది